మీరు ఇంత చెప్తున్నారు అంటే ప్రజల్లో అవేర్నెస్ లేదంటారు సరే అది వదిలేద్దాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగింది రీసెంట్గా చదువుకున్న వాళ్ళు మాత్రమే వేసే ఓటు దాంట్లో కూడా అధికార పార్టీ వాళ్ళే రెండు సీట్లు కైవసం చేసుకున్నారు మిగతా ఎక్కడ కూడా రెండు చోట్ల కూడా ఎక్కడ కూడా వేరే ఇండిపెండెంట్గా కౌంట్ చేసినా కౌంట్ చేయలేదు కదా అది గెలవలేదు వాళ్ళు ఓడిపోయినరు ఎందుకంటే నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టిండ్రు దొంగ ఓట్లు బోగస్ ఓట్లు లక్షలాది బోగస్ ఓట్లు వాళ్ళ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ ఎమ్మెల్యే పట్టుబడ్డారు మున్సిపల్ చైర్మనే పట్టుబడితే వాళ్ళ కింద వేలాది మంది ఉండాలి కదా మీ దగ్గరే అయితే అయితే బోగస్ ఓట్లు పైసలు యూనివర్సిటీలకు పోలీసు వాళ్ళు పోయి వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు సో దీనివల్ల అంత అయినా కూడా ఎంత నాలుగు విధానంగా స్పిట్ అయినాయి ఆపోజిషన్ ఓట్లు అప్పుడు అయినా కూడా తీర్మానం అన్న ఓట్లు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎలిమినేషన్ ప్రాసెస్ ఎందుకు డబ్బు దెబ్బ కౌంటింగ్ అయ్యే వరకు అందరినీ తొంభై క్యాండిడేట్లు అన్ని డెబ్బై క్యాండిడేట్లు అన్ని క్యాడ్ చేయాలి అయితే గెలిమన్ క్యాండిడేట్లు ఎలిమినేట్ చేస్తే ఓకే అదే ఉంది ఎలక్షన్ కౌంటింగ్ స్పీడ్ కానీ లాస్ట్కి వచ్చే వరకు ఇద్దరు ఓట్లు కౌంట్ చేయాలి కదా తీన్మాన్ అన్న ఏమో రెండో ఓటు కౌంట్ చేసిండ్రు అవి పల్లారాజేశ్వర్ రెడ్డికి యాడ్ చేసిండ్రు పల్లారాజేశ్వర్ రెడ్డి రెండో ఓట్లు ఇక్కడ యాడ్ చేయాలి కదా చేయలేదు అక్కడ కూడా లాస్ట్ కూడా ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే తప్పు అయితే అన్ని విధానంగా తీర్మానం గెలిచిండ్రు అన్ని చేసినా కూడా ఒకవేళ తీర్మానమన్న నిలబడకుంటే హండ్రెడ్ పర్సెంట్ కోదండరామ్ గెలుస్తుండే వీళ్ళిద్దరూ ప్లస్ కాంగ్రెస్ కలిసి చేస్తే ఈ కాంగ్రెస్ గెలుస్తుండే ఇన్ని విధానంగా స్పిట్ అయినందుకు గెలిచిండ్రు అది కూడా అది గెలుపు గెలుపు కాదని టీఆర్ఎస్ వాళ్ళే అంటున్నారు అండ్ ఇక్కడ కూడా అంతే నా నాలుగు భాగాలైనవి అపోజిషన్ గెలిచిపోయిండ్రు అండ్ వంద కోట్లు ఖర్చు పెట్టిండ్రు బోగస్ ఓట్లు ఎన్ని బోగస్ ఓట్లు అంటే బోగస్ ఓట్ల మీద బోగస్ ఓట్లు ఇక్కడ ఇంకోటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో చాలా వరకు ఓట్లు ఒక మోస్ట్లీ ఇరవై ఐదు వేల వరకు ఇక్కడ చూసుకున్న ఇరవై ఐదు వేలు అక్కడ ఇరవై ఐదు వేలు ఫెయిల్ కావడానికి అంటే సరిగా యూజ్ చేసుకోకపోవడానికి అందులో గ్రాడ్యుయేట్స్ రీజన్ ఏంటంటారు మీరు గ్రాడ్యుయేట్ ఉండని ఏది ఉండని నేను ఎగ్జామ్స్ చి చిన్న ఎగ్జామ్ అంటే నేను అసలు ప్రిపేరే కాను ఈజీ ఎగ్జామ్ ఉంటే కష్టమేదంటే ప్రిపేర్ ఓటేసుడేది అక్కడ పోయి గుద్దాలే చేసిండ్రు వాళ్ళు రూల్స్ చదవకుండా పోయిండ్రు అంటే ప్రభుత్వం అవేర్నెస్ క్లియర్గా తీసుకురాలేదు అన్ని క్యాండిడేట్స్ కూడా అవేర్నెస్ నాకు ఓటు వేయమన్నారు కానీ నాకు నెంబర్ వన్ ఇక్కడ ఆ క్యాంపెయిన్ మంచిగా కానట్టున్నది ఇంకోటి చాలా మటుకు కొందరు ఆ స్టాంప్ ఉంటుంది క్రాస్ స్టాంప్ ఉంటుంది ఓటేసేది అది పెడతారు ఒక్కొక్క ఎలక్షన్స్ ఉంటాయి అయిపోయే వరకు దాని మీద ఓటేసడేందే అది మాకు తెలుసు ఎన్నోసార్లు ఓటేసినామని వేసినామని రూల్స్ చదవకుండా అవేర్నెస్ చేయలేదు అవేర్నెస్ వాల్ చేయకుండా నేను గ్రాడ్యుయేట్ నేను కూడా చేసుకోవాలి కదా అండ్ నిజంగా చెప్తే ఏమనుకోకుంటే నేను కూడా తప్పు చేసిన అంటే తప్పు చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే నేను అనుకున్నా ఓన్లీ వన్ అండ్ టూ ఓట్ వేయవచ్చు అనుకున్నా నాకు తెలి తర్వాత తెలిసింది నేను ఒకటే చేసిన నేను ఒకటే అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ వరకు ఇవ్వచ్చు అంట ట్వంటీ కాదు సెవెంటీ వరకు ఇవ్వచ్చు అంట అది మందికి తెలియదు ఎవరు కూడా వన్ కంటే ఎక్కువ అన్న టూ కంటే ఎక్కువ వేయలేదు నెంబర్ త్రీ ప్రిఫరెన్స్ నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ ఉంటుందని తర్వాత తెలిసింది నాకు అంటే నేను కూడా చక్కగా హోంవర్క్ చేయలేదు అంటే నాకు దృష్టి కూడా లేకుండేందంటే ముగ్గురికో నలుగురికో ప్రిఫరెన్స్ ఓటు వేయాలని ఏం లేకుండే కానీ అది రూల్ అని తెలిసి ఉండాలి కదా నేను కూడా మొత్తం రూల్స్ చదువుకోకుండా పోయినా కానీ నా ఓటు వ్యాలిడే నేను వన్ వేసినా మా క్యాండిడేట్కు నంబర్ వన్ క్యాండిడేట్కు నంబర్ వన్ వేసిన పాపం చిన్నారెడ్డి గారు ఓడిపోయాడు నిజంగా తెలంగాణ వాది తెలంగాణ కొట్టాడినంటే చిన్నారెడ్డి గారు అది నాకు బాధ ఉంది నేను కాంగ్రెస్ పార్టీ వదిలినా కూడా ఆయన అనే బాధ నాకు ఉన్నది అదే చిన్నారెడ్డి గారి కోసం కూడా మీరు రిజైన్ చేయడం కూడా కొంచెం లేట్ చేశారు అనుకుంటా కాంగ్రెస్ పార్టీలో ఉండి అవును అంటే చిన్నారెడ్డి గారి లాస్ట్ నేను ఏ పార్టీలు టీఆర్ఎస్ ఉన్నా లాస్ట్ డే వరకు టీఆర్ఎస్ పార్టీలు పనిచేసిన యాక్చువల్లీ వాళ్ళు సంతోషపడాలి నేను ఆరు నెలల ముందు చెప్పిన నేను వెళ్తున్నా అని లాస్ట్ డే ఈడ శుభప్రత్ పటేల్ వీళ్ళందరూ వెళ్ళిపోతుంది దేశంలో ఆంజనేయులు రామారావు అన్నాడు అన్న మీకు వాళ్ళు తెలిసే వాళ్ళు వెళ్ళిపోతాను వాళ్ళు బుద్ధి రేసి చెప్పే అంటే నేను చెత్త అయినా వాళ్ళు చేస్తే అన్న చెప్పండి అంటే నీ దగ్గరికి తీసుకొస్తాను వాళ్ళని తీసుకొచ్చి మీరు ఉండండి తెలంగాణ కొరకు పార్టీలు ఏమైనా తప్పు ఉంటే లోపల మాట్లాడండి బయట అట్లా మాట్లాడకని చెప్తే కానీ మాకు అన్యాయం అవుతుంది మాకు పదవి లేదు అంటే నేను సీఎంఐ కాబోతున్నా నేను సీఎం అయినాక అన్నీ నేనే చూసుకుంటా అన్నాడు అట్లా ఇక్కడ జగదీష్ జగదీశ్వర్ గౌడ్ అని ఉన్నాడు అండ్ వాళ్ళ మిస్సెస్ పూజిత గారు వాళ్ళకి ఏదో ప్రామిస్ చేసి నువ్వు మంచి మంచి నాయకులు మీరు ఇక్కడికి వస్తే మీ మేయర్ మేయర్ అవుతారని ఇక్కడికి వచ్చిన మేయర్ ఇన్స్పెక్టర్ రీ అపాయింట్మెంట్లు దొరకలేవు వాళ్ళు కూడా పోతామంటే వాళ్ళు నాకు కొంచెం దగ్గర మంచు అయితే అన్న మీరు చెప్తుంటారే అంటే తీసుకొస్తే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చినాము జగదీష్ కొంచెం ఆగు బాస్ ఇట్లాంటి బాస్ అంటే కేసీఆర్ గారు రామారావు అన్నారు నేను సీఎం అయినాక నేను చూసుకుంటాను అయితే యాక్చువల్లీ సంతోషపడాలి నేను లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి పనిచేసినా అని కానీ నా మీద ఏదో వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నా మీద దాడి చేసుడు అది అవసరమా నా మీద క్రిమినల్ కేసు పెట్టుడు అటు అది అవసరమా సో కాంగ్రెస్ పార్టీలో కూడా లాస్ట్ మినిట్ వరకు చిన్నారెడ్డి గారి కొరకు పనిచేసిన ఫుల్ పని హోల్ హార్టెడ్గా ఇప్పుడు వదిలిపెట్టినా కూడా నేను ఇంకా నాకు బాధ ఉంది ఏంటంటే చిన్నారెడ్డి గారు ఓడిపోయిందని మీరు ముఖ్యమంత్రి గారు అసలు అపాయింట్మెంట్ ఇవ్వరు అని మీరు చెప్తున్నారు కానీ ఈ మధ్య కూడా రీసెంట్గా అసెంబ్లీ కూడా ఒక మంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి కేసీఆర్ కావాలి అని కోరుకుంటున్నారు దానిపై పేమెంట్ మంత్రియా జోకరా జోకర్లు చాలామంది ఉన్నారు జోకర్ మంత్రి అనుకుంటున్నారు ఆయన ఓ అప్పుడు టీడీపీలో ఉండే ఆయన ఇక్కడ టీడీపీలో ఉన్నప్పుడు మేము ఎంపీగా నేను ఎక్కడ ఉంటాను ఎంపీని ఆయన చంద్రబాబు నాయుడు దేవుడే అనేది ఒకటే ఓ రోజు కేసీఆర్ దగ్గరకు వచ్చిండు మళ్ళీ కేసీఆర్ దగ్గర మాట్లాడితే ప్రతి ఒక్కదానికి తలుపు బయటకు వచ్చి అరే కేసీఆర్ గారు దేవుడే అరే నువ్వు నిన్న చంద్రబాబు దేవుడున్నాను ఇప్పుడు అంత అంత దబ్బుని నీ దేవుడు ఎట్లా మారిన లేదే చంద్రబాబు దేవుడు ఆయన జోకర్ ఒక ఆయన 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 ఓన్లీ ఆయన ఆయనను చూసుకుంటాడు ఆయన ప్రాంతాన్ని చూసుకుంటాడు ఆయన బిజినెస్ లు అవి చూసుకుంటాడు అంటాడు సంతోషపెడతాందుకు భారతదేశం ప్రభ ఏది కావాలి నువ్వు ఇది కావాలి అని మస్కా కొడుతుంది అంటాడు మళ్ళీ బయటకు వచ్చి నవ్వుతాడు మరిన్ని అప్డేట్స్ కోసం ఐ ఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఫాలోజ్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్